ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈరోజు ఒక అద్భుతమైన, తేలికైన, ఖర్చు లేని ఉపాయం తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు దీనిని మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి. ధనం ఆకర్షింపబడుతుంది. నిజమే. ఆశ్చర్యకర విషయం ఏంటంటే, మనం జీవితంలో డబ్బుకు సంబంధించి ఆకర్షణ శక్తి లేకపోతే ఎప్పుడూ డబ్బు అనేది రాదు, అది పెరగాలి. ఏ రోజు నుండి అయితే దీన్ని మీరు దిండు కింద పెట్టుకొని పడుకుంటారో ఆ రోజు నుండి మీకు డబ్బు ఆకర్షింపబడుతుంది. అలాగే జీవితంలో సుఖ సమృద్ధి సంతోషాలు పెరుగుతాయి. అంటే భార్యతోనూ పిల్లలతోనూ మీకు సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోతుంది. ఈ ఉపాయం చేయడం వల్ల ఎటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా మీ దరిదాపుల్లోకి రాదు. చాలా ఉపాయాల్లో మనం నిమ్మకాయ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. అలాగే చెడుకళ్ళు, చాలామంది గురువుగారు మాకు చెడుకళ్ళు వస్తున్నాయి, రాత్రి సమయంలో నిద్ర పట్టడం లేదు, మాకు భయం కలుగుతుంది, భయం వేస్తుంది, ఇలా చాలామంది చెప్తున్నారు. ఎవరైతే అలా బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే రాత్రి పడుకునే సమయంలో, అంటే నిద్రలో మీకు భూతాలు, ప్రేతాలు మీద పడటం, కళ్ళలోకి రావడం, మీరు ఇబ్బంది పడటం అలా జరుగుతూ ఉన్నా ఈ ఉపాయం చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు. మీరు ఏ రోజు నుండి అయినా మొదలుపెట్టవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు, ఒక నిమ్మకాయ కావాలి, అలాగే లవంగాలు కావాలి. రాత్రి పడుకునే ముందు ఈ ఉపాయాన్ని చేయాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు వివరిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా వీడియోల్ని షేర్ చేస్తాను. మీరు ఈ ఉపాయాన్ని చేయటం వల్ల మీకు ఖచ్చితంగా డబ్బు ఆకర్షింపబడుతుంది, అలాగే నెగటివ్ నుంచి బయటపడతారు. మీరు రాత్రి పడుకునే ముందు ఒక నిమ్మకాయ తీసుకొని మీ దిండు కింద పెట్టుకోండి. దిండు కింద పెట్టుకుని పడుకోండి. రెండవ రోజు నిద్రలేచిన తర్వాత కూడా నిమ్మకాయని దిండు కిందే ఉంచండి. అంటే ఏదైతే దిండు మీరు మంచం మీద పడుకుంటారో దాని కిందే ఉంచండి. ఈ నిమ్మకాయ నల్లగా అయ్యే వరకు మీరు అలా ఉంచవచ్చు. దీని మీద ఎక్కడైనా సరే దిండు కింద పెట్టిన దాని మీద కలర్ మారే వరకు ఉంచుకోవాలి. ఒకవేళ మీరు దీని మీద నల్లటి మచ్చలు వచ్చినా, అంటే ఒక 2 రోజులకు 3 రోజులకు మచ్చ వచ్చింది అనుకోండి, నల్లటి మచ్చ వచ్చింది, దీన్ని వెంటనే తీసేయండి. తీసి ఇంటి బయట డ్రైనేజీలో పడేయండి, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో పారేయండి. మచ్చ కానీ నల్లగా అంటే డ్రై అయిపోతుంది, మామూలు నిమ్మకాయ డ్రై అయిపోతుంది. దీన్ని మీరు కవర్లో పెట్టి కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే మామూలు పాలిథిన్ కవర్లో పెట్టి కూడా పెట్టుకోవచ్చు. ఇది మీకు ఇండికేషన్ ఇస్తుంది అన్నమాట, నకారాత్మక శక్తి ఉన్నా, మీ మీద పనిచేస్తూ ఉన్నా అది తగ్గుతుంది. ఒకవేళ మీకు ఏదైతే నల్లగా అయిపోయింది, నల్లటి డాట్ వచ్చింది, మచ్చ వచ్చింది, దాన్ని తీసేసి కొత్త నిమ్మకాయని మళ్ళీ రాత్రి పడుకునే ముందు పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం నుండి బయటపడతారు. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. భూతాలు, ప్రేతాలు ఇలాంటి వాటి నుండి మీరు బయటపడతారు. అంటే అలాంటి బాధలు ఏదన్నా బయటపడతారు. అలాగే మీకు ఇందులో అత్యంత లాభకరమైన విషయం ఏంటంటే, డబ్బుని మీ దగ్గరికి ఆకర్షింపచేస్తుంది. మీ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఇది మొదటి ఉపాయం. రెండోది ఏంటంటే, రాత్రి సమయంలో చాలామందికి నిద్ర సరిగా పట్టడం లేదు, భయంగా ఉంటుంది అనిపించేవారు, చెడుకళ్ళు వస్తూ ఉన్న నిమ్మకాయకు మీరు ఏం చేస్తారంటే 8 లవంగాలు తీసుకోండి. ఇలాంటివి 8 లవంగాలు తీసుకొని ఈ నిమ్మకాయ కూర్చోండి. నేను చూపిస్తాను, నిమ్మకాయకి ఇలా కూర్చోండి, కాస్త గట్టిగా ఉన్నాయి తీసుకోండి, ఇదిగోండి, ఇలా 8 కూర్చోండి. దీన్ని కవర్లో పెట్టండి. 8 కూర్చి చక్కగా 8 రౌండ్గా కూర్చోండి. రాత్రి పడుకునే ముందు ఏం చేస్తారంటే దిండు కింద పెట్టుకోండి. నిమ్మకాయ కలర్ మారే వరకు దిండు కింద పెట్టుకోండి. దీన్ని మీరు కవర్లో పెట్టి కూడా పెట్టుకోవచ్చు, పాలిథిన్ కవర్లో పెట్టి పెట్టుకోండి. తర్వాత నిమ్మకాయ చెక్ చేస్తూ ఉండండి. మంచం మీద అలా మీరు దిండు కింద పెట్టేసి ఉండవచ్చు.
ఇది కలర్ మారినా, దీనికి ఎక్కడైనా డాట్ మచ్చ వచ్చినా, నల్లటి మచ్చ లేదని ఏర్పడ్డా, దీన్ని తీసేసి మీరు డస్ట్బిన్లో కానీ లేదంటే ఎవరు తొక్కిన ప్రదేశంలో పారేయండి. మళ్ళీ రాత్రి పడుకునే ముందు కొత్త నిమ్మకాయకి మళ్ళీ 8 లవంగాలు కుచ్చి దిండుగానే పెట్టుకోండి. మీకు మార్పు వచ్చే వరకు ఈ ఉపాయం చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎందుకంటే తాంత్రిక ప్రయోగాల వల్ల, చెడు ఆలోచనల వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి. నేను చూపిస్తాను ఇలా నిమ్మకాయకి, ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి ఇదిగోండి, ఇలా కొంచవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దీన్ని కవర్లో పెట్టి దిండు కింద పెట్టుకోండి. ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు, నియమాలయంలో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఫలితం అనేది మీకు అర్థమవుతుంది, వితిన్ డేస్లోనే మీకు కనిపిస్తుంది. ఇది ఎవరైనా చేయవచ్చు, మతము జాతీయ కులంతో పని లేదు. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు చేయండి. ఏ రోజు నుండి అయితే దీన్ని మీ దిండు కింద పెట్టుకుంటారో, అంటే పెట్టుకుని పడుకుంటారో, ఆ రోజు నుండి మీకు డబ్బు ఆకర్షింపబడుతుంది. ఆశ్చర్యకరం అనిపించవచ్చు, ప్రయత్నం చేయండి, ఫలితాన్ని పొందండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మిత్రులకి షేర్ చేయండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, లవంగాలు 8 కావాలి, 8 రౌండ్గా గుచ్చాలి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.